ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన మరొక హామీని ఆయన తూచా తప్పకుండా అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక హింట్ కూడా ఇచ్చారు తాజాగా ఆయన ఈ జిల్లాల విభజన ఏదైతే ఉందో గతంలో ప్రకటించిన విషయమే ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించి ఇరవై ఐదు జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తానని ప్రస్తుతం పదమూడు జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆ పదమూడు జిల్లాలు కూడా ఇరవై ఐదు జిల్లాలుగా మారబోతున్నాయి అనేది ఆయన ప్రస్తుతం తీసుకోబోతున్న నిర్ణయాన్ని బట్టి అందుతున్న స్పష్టమైన సంకేతాలు త్వరలోనే జిల్లాల విభజన ఉంటుంది అని చెప్పి ఒక కీలక ప్రకటన చేశారు ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా మార్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా మారబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇప్పుడున్న పదమూడు జిల్లాలు త్వరలోనే ఇరవై ఐదు జిల్లాలు కాబోతున్నాయి అయితే తెలంగాణలో ఇప్పుడు మూడేళ్ళ క్రిందటే జిల్లాల విభజన జరిగింది అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ఎన్నికల సమయంలో కూడా అంటే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా జిల్లాల విభజన చేయాలి అని చెప్పి ఆలోచన చేశారు ఆ తర్వాత ఎన్నికల సమయంలో కూడా ఆయన ప్రకటించారు మేనిఫెస్టోలో కూడా దాన్ని పొందుపెర్చడం కూడా జరిగింది అంటే పరిపాలన వికేంద్రీకరణ వైపే మొదటి నుంచి మొగ్గు చూపుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ మేరకు జిల్లాల విభజన చేసి ప్రజలకు మరింత పరిపాలన అందించాలి అనే దిశగా ఇప్పుడు ఒక ప్రణాళిక అయితే రచిస్తున్నారు ఈ జిల్లాల విభజన వార్త ఆల్రెడీ కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని కూడా చర్చకు వచ్చింది సీఎం జగన్ గారి నోట కొత్త జిల్లాల ఏర్పాటుకు మాట కూడా వచ్చిందంట ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచనలో ఉన్నాము అని చెప్పి అధికారులకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వివరించడం జిల్లాకు ఒక బోధన ఆసుపత్రి ఏర్పాటు అంశం మీద ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో కూడా చర్చ జరిగింది అంటే కొత్త జిల్లాల ప్రస్తావన ఎప్పుడైతే వచ్చిందో కొత్త జిల్లాలు ఏర్పాటుతో పాటు ఆ జిల్లాల్లో ఎటువంటి మౌలిక వస్తుల సదుపాయాల కల్పనకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులతో చర్చించారనేది స్పష్టంగా అర్థమవుతుంది ప్రధానంగా ముఖ్యమంత్రి సూచనతో అధికారులు జిల్లాల ఏర్పాటు మీద కసరత్తు ప్రారంభించినట్లు అర్థమవుతుంది ఇప్పుడున్న పదమూడు జిల్లాలు త్వరలోనే ఇరవై జిల్లాలుగా ఏర్పాటు కాబోతున్నాయి అంటే మరొక పన్నెండు కొత్త జిల్లాలు రాబోతున్నాయి జిల్లాలు వచ్చిన తర్వాత నియోజకవర్గాల వారికి ఏమైనా మార్పులు చేర్పులు వస్తాయా రిజర్వేషన్ల విషయంలో కూడా మార్పులు చేస్తారా మళ్ళీ రేపొద్దున్న వచ్చే ఎన్నికలకి కొత్త నియోజకవర్గాల ఏర్పాటు ఏమైనా జరిగితే కొత్త వారికి అవకాశాలు కల్పిస్తారా ఏంటి అనే చర్చ కూడా జరుగుతుంది మరి దానికి కూడా ఎప్పుడు సమాధానం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాల ఏర్పాటుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా వేచూడాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి